కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం 2000 వరకు క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా గురువారం సాయంత్రానికి 1385 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ జేఈఈ హరీష్ తెలియజేశారు. 2.1 టీఎంసీల కెపాసిటీ ఉన్న భైరవానితిప్ప రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1655 అడుగులు. అయితే ప్రస్తుతం రిజర్వాయర్లో 1647 అడుగుల నీటిమట్టానికి చేరింది. 1653 అడుగుల మట్టానికి నీరు చేరితేనే గేట్లు ఎత్తే పరిస్థితి ఉంటుందన్నారు. అయితే వేదవతి హగరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.